हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल द उदय रेड्डी शो सो ई रोजु मीकु तेलुसु चेप्पानु कदा चैनल चेंज चेशामु चेरन पापा शो नुंचि उदय रेड्डी शो सो ई ना शो अन्नमाट सो ना शो लो डिफरेंट डिफरेंट कंटेंट इस्तानु मीकु चेप्पानु सो कंटेंट कूडा चेंज चेसुकुंटू पोतुन्नानु काकपोते ई रोजु कंटेंट अनि एंटंटे अदि पॉलिटिकल कंटेंट अन्नमाट सो अन्नि रकाल कंटेंट इस्तानु अन्नमाट ना दांट्लो ई ना शो काबट्टि सो ई रोजु नेनु इयबोये पॉलिटिकल कंटेंट एंटंटे कर्नाटक elections so ee roju karnataka elections ayipoyinayi polling ayipoyind anamata so may 10th roju ayipoyindi 6:30 avutunnadi ippude so exit polls kuda chaala matuku vachesni anni channel lai kuda chaala mandi survey chesina vallu undaru anamata so evaru gelustaro evaru gelvaro అసలు ఏం జరిగిందో గత 3 నెలల నుంచి కర్ణాటకలో అనే దాని గురించి నా లెవెల్లో నేను కొంచెం పొలిటికల్ అబ్జర్వర్గా ఉంటానన్నమాట జనరల్గా ఛానల్స్ చూస్తుంటా ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ చూస్తుంటా అన్ని న్యూస్ ఫాలో అవుతుంటన్నమాట సో దాన్ని బట్టి మీకు చెప్తానన్నమాట నా అనాలిసిస్ ఏందో అని చెప్పేసి సో ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాము 3 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేద్దామన్నమాట 3 మంత్స్ బ్యాక్ అనే ప్లేస్లో అప్పుడు పోలింగ్ సర్వే చేశారన్నమాట చాలామంది అంటే ఒపీనియన్ పోల్ చేశారన్నమాట అంటే పబ్లిక్ ఒపీనియన్ ఏముందని చెప్పేసి పోల్ చేశారు సో ఆ ఒపీనియన్ పోల్లో ఏమైందంటే బీజేపీ మీద 90% యాంటీ ఉండే పబ్లిక్ అంతా కూడా ఓన్లీ వన్ రీజన్ ఒక వన్ రీజన్ వల్లనే అదేంటంటే ప్రతి పనికి వాళ్ళు 40% కమిషన్ తీసుకుంటున్నారు అనే దాంతోని పబ్లిక్ మొత్తం యాంటీగా ఉండే ఎవరి మీద బీజేపీ మీద బీజేపీ రూలింగ్ పార్టీ మీద అన్నమాట सो अप्पुडु इच्चिन पोल्लो ओपिनियन पोल्लो कांग्रेस की 160 सीट्स अवट आफ 224 उंडे अन्नमाट इप्पुडु 3 मंथ्स बैक एप्पुडैते एलक्षन नोटिफिकेशन वच्चिंदो सो अप्पुडु एमनुकुन्नारंटे कांग्रेस वाळ्ळु कूडा पिच्चलाडि तीसुकुन्नारु इक मेमु गेलिचेस्तां कदा इक अयिपोयिंदि अनुकुन्नारन्नमाट 160 वाळ्ळकि वस्ते 40 टू 50 मध्यलो बीजेपीकि उंडे 10 टू 15 जेडीएस कुमारस्वामी वाळ्ळकि उंडे अन्नमाट सो एमैतुंदि मेल्लमेल्लगा प्रचारं स्टार्ट चेशारु 3 मंथ्स नुंचि अन्नमाट ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సోనియా గాంధీ రాలే లాస్ట్ లో వచ్చింది కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సిద్ధిరామయ్య వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ డికే శివకుమార్ ప్లస్ మల్లికార్జున ఖర్గే వాళ్ళు ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాంగ్రెస్ మంచి ఫామ్ లో ఉండే మామూలు ఫామ్ కాదు మంచి ఫామ్ లో ఉండే సింగిల్ మెజారిటీతో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వస్తుందని ఉండేదన్నమాట ఒపీనియన్ పోల్ सो एमैपोयिंदि जस्ट 20 डेस् बैक विपरीतम तेड़ वन्ट पब्लिक अदि एक्कड स्टार्ट कांग्रेस वाल मेनिफेस्टो वलन सो बीजेपी मोडी वच्चि सभलु चेशाडु कानी टापिक एं दोरकले टापिक एमुंडि पब्लिक बीजेपी वाळ्ळु वाळ्ळ मिनिस्टर्लु वाळ्ळ सीएम 40% कमीशन तीसुकुंटुन्नारु काबट्टि यांटी उंडे मोत्तं बीजेपी मीद सो मोडी को पाइंटे दौरकले एम दुर्दमें दुर्दमेंटे मटना मोडी नुन 91 साल तिटार वीलू कांग्रेस वालू 91 साल ना दिड़ता ऊरकोटारा अने टापिक मीद पड़पयाट का टापिक एक्ड़ो सक्सेस कहते अवगाहन उन्ट प्रजल्लो का एपड़े कांग्रेस वालू भस्मासुर हस्तम पेको अपर्ची को चेंजें स्टारंग चेजें तरवा कोई एक्व चेजें అది ఎక్కువ చేంజ్ అయిందా అది ఓటు రూపంలో బీజేపీకి హెల్ప్ చేసిందా అనేది మనకు 13th రోజు తెలుస్తది కానీ చేంజ్ అనే విషయం ఏందంటే బజరంగ్ దళ్ళని నిషేధిస్తామని కాంగ్రెస్ చెప్పడం అది చాలా ఫూలిష్ యాక్ట్ అది ఏందంటే రన్నింగ్ రేస్ లో గెలుస్తున్నాన మనంగా ఆగి నీళ్ళు తాడడం అన్నమాటది అట్లా ఆగి నీళ్ళు తాగితే ఏమవుతుంది పక్కనోడు వెళ్ళి గెలిచేస్తాడన్నమాట సో బజర ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకు హిందూల సపోర్ట్ ఉన్నది బీజేపీ కరప్షన్ వలన ముస్లిం ల సపోర్ట్ కూడా వాళ్ళకున్నది ఎందుకంటే ఎంఐఎం ఓన్లీ రెండు ప్లేస్ లో కంటెస్ట్ చేసిందన్నమాట సో వాళ్ళకి ఆప్ కూడా కేజ్రీవాల్ కూడా కంటెస్ట్ చేసింది రెండే స్థానాలు సో వాళ్ళకి అవసరం లేకుండే ముస్లింలను ప్లీజ్ చేసుకునే అవసరం కాంగ్రెస్ లేకుండే కానీ భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టు వాళ్ళు బజరంగ్ దళ్ళని నిషేధిస్తామని ఒక తుగ్లక్ కాన్సెప్ట్ ఒకటి వాళ్ళ మానిఫెస్టోలో పెట్టారు అదేమైపోయింది మోడీ గారికి మంచి ఆయుధంలా అయిపోయిందన్నమాట మంచి ఆయుధంలా అయిపోయి
నన్ను తిట్టిన కాంగ్రెస్ నన్ను తిట్టిన కాంగ్రెస్ అన్న మోడీ గారు జై బజరంగ్ బలి చూశారా కాంగ్రెస్ వాళ్ళు బజరంగ్ బలిని నిషేధిస్తా అని చెప్పారు మన హనుమంతుడిని అవమానించారని చెప్పేసి మీరందరూ జై బజరంగ్ బలి అని బీజేపీ కోటేంటని చెప్పేశాడు అన్నమాట సో ఏమైపోయింది ఒక 20 డేస్ బ్యాక్ నుంచి సడన్ గా అంటే డైలమా అన్నమాట ఓటర్స్ లో అరే బీజేపీకి ఏది అనుకున్నాం కదా మళ్ళీ ఈ పాయింట్ ఎక్కడికి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పెట్టారు అసలు మానిఫెస్టోలో ఏమవసరం వచ్చిందని చెప్పేసి హిందువులలో మెజార్టీ ఎక్కడ హిందువు ఇండియాలో మెజార్టీ హిందువులు కాబట్టి హిందువులలో ఒక తేడా మాత్రం కంపల్సరీ వచ్చింది అన్న డౌటే లేదు కాకపోతే వీళ్ళు ఆల్రెడీ యాంటీ ఉన్నారు బీజేపీ మీద ప్రజలు కాబట్టి ఈ బజరంగ్ బలి అనే నినాదము ఓటు రూపంలో కన్వర్ట్ అయిందా లేదా అన్నది మనకు 13th రోజు తెలుస్తుంది అవతలి నుండి కానీ ఈ ఇష్యూ మాత్రం నానుతూనే మాత్రం ఉంది ఒక 15 డేస్ నుంచి మాత్రం మోడీ గారు కూడా మంచిగా దాన్ని ఒక ఆయుధంలో వాడుకొని బజరంగ్ బలి అనుకుంటూ మీరు మాకు ఓటు వేయండి అని చెప్పేసి హనుమాన్ చాలీసా పారాయణం చేయడము బెంగళూరు సిటీలో వెళ్ళడము 26 కిలోమీటర్స్ రోడ్ షో చేయడము ఆ రోడ్ షోలో కూడా బజరంగ్ బలి అనుకుంటూ హనుమంతుని విగ్రహాలు పెట్టడము పూజలు చేయడము ఇవన్నీ కూడా కొంచెం కలిసి వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ ఓడిపోతుంది ఇక బీజేపీకి ఛాన్స్ లేదు అనుకునే టైంలో ఈ ఒక్క ఆప్షన్ వలన ఏమైపోయిందంటే బీజేపీ దిక్కు ఒక హ్యాండ్ వచ్చిందనమాట కాకపోతే బీజేపీ గెలుస్తుందని చెప్పట్లేదు ఇక్కడ ఒక ఫేవరబుల్ అంటే కంపల్సరీ బీజేపీ ఓడిపోతుందా అన్న టైంలో ఈ బజరంగ్ దళ ఇష్యూ వలన ఏమైందంటే అరే బీజేపీకి ఏమో ఛాన్స్ ఉందేమో హిందువులు ఓట్లు వాడతాయేమో అన్న టైప్లో మాత్రం కొంచెం వచ్చింది దాని తర్వాత ఇంకో విషయం మల్లికార్జున్ ఖర్గే గారు మోడీ గారిని విష సర్పంతో పోల్చారన్నమాట యాక్చువల్లీ హిందువులు ఎవ్వరు కూడా మోడీ గారిని ఒక దేవుడిలా చూస్తారు అది కూడా ఏంది 75% చూస్తారు ఒక 25% చూడాలనుకోని 75% మాత్రం మోడీ గారు మంచోళ్ళో చెడ్డోళ్ళో తర్వాత విషయం కానీ మోడీ గారిని మాత్రం వాళ్ళు ఒక సొంత ఇంటి వాళ్ళ చూస్తారన్నమాట సో విషసర్పం అనేసరికి ఏమైపోయిందంటే వాళ్ళ కలుక్కుమన్నదనమాట అరే మేము నిజంగానే మోడీగా బీజేపీకి ఏది అనుకున్నాం మేము మోడీకి ఏది అనుకున్నాం అది వేరు సరే మోడీకి ఏమో అని అనలేదు మేము బీజేపీకి ఏది అనుకున్నాం లోకల్ సీఎం బాగాలేడు లోకల్ మినిస్టర్లు బాగాలేరు లోకల్ ఎమ్మెల్యేలు బాగాలేరు వాళ్ళు చాలా డబ్బు తింటున్నారు వాళ్ళకి ఏది అనుకున్నాము కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏంది మా మోడీని తిడుతున్నారు మేము మీకేద్దామని మేము డిసైడ్ అయిన తర్వాత మీ కాంగ్రెస్ వాళ్ళు మా మోడీని ఎట్లా తిరుగుతారని ఈ ఇష్యూ కూడా రైజ్ అయింది అనమాట సో రెండు పాయింట్ ఒకటి బజరంగ్ దళ్ ఇంకోటి మోడీని కమెంట్ చేయడం అనమాట అవి రెండు మాత్రం 100% బీజేపీకి ప్లస్ అయినాయి కాకపోతే ఆ యాంటీ ఏదైతే బీజేపీ మీద ఉన్నదో పబ్లిక్కి ఆ యాంటీని దాటుకొని ఈ రెండు ఇష్యూస్ వచ్చినాయా లేవా ఓట్ కింద కన్వర్ట్ అయినాయా బీజేపీకా లేదా అనేది మనకు ఒక 2 డేస్లో తెలిసిపోతుంది కాకపోతే క్లియర్ కట్గా ఓడిపోతుంది బీజేపీ 40 సీట్లకు పరిమితం అవుతుందన్న బీజేపీని 100 సీట్లు వస్తాయేమో అనే డౌట్ తీసుకొచ్చిన అంశాలు మాత్రం ఇవి రెండు దాని తర్వాత కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న ఇష్యూస్ మాత్రం ఉండే చాలా కాకపోతే ఈ రెండు ఇష్యూస్ వలన అవి కూడా కొంచెం మసగబారిపోయినాయి ఏంటంటే మహిళలకు ఉచిత రవాణా ఆర్టీసీ బస్సులలో ప్లస్ 2000 ప్రతి మంత్ ఇవ్వడము 2000 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వడము స్టేట్లో ప్లస్ యూనివర్సిటీలు కడతామని చెప్పేసి అనడము ప్లస్ ఈ పాలు అమూల్ పాలు అమిత్ షా తీసుకొస్తా అంటే నందిని పాలు మా పాలు ఉండగా మీరెట్లా తీసుకొస్తారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అమూల్ని అమిత్ షాని వ్యతిరేకించడం ఇవన్నీ కూడా చాలా ఫేవర్లు ఉన్నాయన్నమాట కాంగ్రెస్లో కాంగ్రెస్ ఏం కొట్టుకుపోయింది అంటలేను సెకండ్ టైం తీస్తున్నా కాబట్టి కాకపోతే కాంగ్రెస్ ఫేవర్లో చాలా ఉండే వాళ్ళ స్కీమ్స్ అన్నీ కూడా పబ్లిక్ హెల్ప్ అయ్యేటివి ఉండే పబ్లిక్ ఎన్నో రాయితీలు ఇచ్చారు పబ్లిక్ ఎన్నో ఫ్రీ స్కీమ్స్ పెట్టారు అవన్నీ 200 యూనిట్లు ఫ్రీ అని చెప్పారన్నమాట 200 యూనిట్లు ఫ్రీ అంటే ఆల్మోస్ట్ ప్రతి పేదవానికి ఫ్రీ కరెంట్ వస్తుందన్నమాట ఎవ్రీ మంత్ ఇవన్నీ ఉండగా కూడా మంచి ఫేవరబుల్ ఉండగా కూడా ఒక 2 ఇష్యూస్ అన్న పెద్ద ఇష్యూ బజరంగ్ దళ్ని నిషేధిస్తామనడము సెకండ్ మోడీ గారిని విషసర్పంతో పోల్చడం ఆ 2 ఇష్యూస్ వల్ల ఏమైపోయిందంటే బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగింది ఆ గ్రాఫ్ పెరిగింది మౌత్లో ఏంది మౌత్ పబ్లిసిటీలో పెరిగింది కానీ అవి ఓట్ల కింద కన్వర్ట్ అయినాయా లేవా అనేది మనకు 13th రోజు తెలుస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనం ఒపీనియన్ పోల్స్ కద్దాం ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి అనమాట ఎగ్జిట్ పోల్స్లో ఒక 10 ఎగ్జిట్ పోల్స్ వస్తే అందులో 8 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనాయంటే కాంగ్రెస్కి స్వల్ప లీడ్ అంటే బీజేపీ కంటే ఒక 10 నుంచి 20 సీట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పింది అనమాట ఇంకా 2 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే జన్ కీ బాత్ అనే ఆయన అయినా సరే వేరేదైనా సరే బీజేపీకి లీడ్ బీజేపీకి 120 వస్తే కాంగ్రెస్కి 100 వస్తాయి బీజేపీకి 20 ఎక్కువ వస్తాయి అని చెప్పింది కానీ 10లో 8 సర్వేలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ మాత్రము కాంగ్రెస్కి వస్తే ఎక్కువ
కానీ మరీ సింగిల్ మెజార్టీ అత్యంత కాదు అంటే మరీ గెలిచేంత సింగిల్ మెజార్టీ ఎవరు సపోర్ట్ లేకుండా గెలిచేంత కాదు ఒక 10 నుంచి 20 సీట్లు మాత్రం బీజేపీ కంటే ఎక్కువ వస్తాయి అని చెప్పేసి ఇచ్చారన్నమాట సో జేడీఎస్ ఇక్కడ కింగ్ మేకర్ అయితే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఎగ్జిట్ పోల్ వాళ్ళు ఎందుకంటే జేడీఎస్ కి 20 నుంచి 20 సీట్లు వస్తాయి అని చెప్పారన్నమాట సో జేడీ ఒక ఎగ్జిట్ పోల్ ప్రకారము కాంగ్రెస్ కి ఒక 110 వచ్చి 91 బీజేపీకి వస్తే అప్పుడు జేడీఎస్ విల్ బి ద కింగ్ మేకర్ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు జేడీఎస్ ని కింగ్ మేకర్ లెక్క తీసి వాళ్ళకి సీఎం పోస్ట్ ఇచ్చేసి తర్వాత కుమారస్వామి నాకు అద్రబాబు సీఎం పోస్ట్ అని తెలిపాడన్నమాట సో ఈసారి మళ్ళీ కాంగ్రెస్తో కలుస్తారా లేకపోతే వాళ్ళు బీజేపీతో కలుస్తారా అన్న విషయం మనకు తెలియదు కాకపోతే బీజేపీ మాత్రం తమ ఎలక్షన్ ఈ వ్యూస్లలో మాత్రము కాంగ్రెస్ను జేడీఎస్ని ఇద్దరిని తిట్టారన్నమాట సో జేడీఎస్ని కూడా తిట్టారు కాబట్టి మళ్ళీ ఒకవేళ వాళ్ళకు సీట్లు తక్కువ పడితే జేడీఎస్తో పొత్తు పొత్తు పోతారా పొత్తు పోయి మళ్ళీ గెలుస్తా సీఎం పోస్ట్ తీసుకుంటారా అని మనకు తెలియదు లేకపోతే జేడీఎస్ మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్తో పొత్తు తీసుకొని సీఎం పోస్ట్ తీసుకుంటారా లేకపోతే మినిస్టర్ పోస్ట్ తీసుకుంటారా అన్న సంగతి కూడా మనకు తెలియదు అనమాట సో ఇప్పటికున్న సిచ్యువేషన్ ఏంటంటే యాజ్ ఆఫ్ 7:30 PM May 10th ఎలక్షన్ జరిగిన రోజు కర్ణాటక ఎలక్షన్ జరిగిన రోజు ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లలో కాంగ్రెస్కి స్వల్ప లీడ్ ఉన్నది ఒక 10 సీట్లు మాత్రమే అది కూడా ఒక ఇంకో 10 సీట్లు తక్కువ ఏంది సింగిల్గా ఫామ్ చేయడానికి ఇంకో 2 ఎగ్జిట్ పోల్స్ మాత్రము బీజేపీ 100% కొట్టేస్తుంది 117 వస్తాయి దాని కూడా ఒక 10 తక్కువ అయితే ఆ 10 తక్కువ మేబీ కాంగ్రెస్ నుంచి జంప్ అవుతారా లేదా జేడీఎస్ నుంచి కలుపుకుంటారన్న సంగతి మనకు తెలియదు అనమాట కాకపోతే అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మిక్స్డ్ ఇచ్చాయన్నమాట మిక్స్డ్ ఇచ్చాయి ఏది కూడా సింగిల్గా చెప్పలేదన్నమాట కాకపోతే స్వల్ప లీడ్ మాత్రం ఒక 10 సీట్లు ఎక్కువ బీజేపీ కంటే కాంగ్రెస్కి వస్తాయని మాత్రం చెప్పాయన్నమాట సో మనము May 13 ఇంకో 2 డేస్ అవుతే మనకు 13th రోజు అవతల ఎల్లుండి రోజు మనకు మార్నింగ్ 7 నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట సో కౌంటింగ్ స్టార్ట్ కాగానే మనకు తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారని చెప్పేసి సో ఆ ఎక్సైట్మెంట్ రోజు ఆ రోజు కూడా అంటే ఎక్సైట్మెంట్ అంటే ఎవరు గెలుస్తారని ఒక చిన్న ఒక జూదం టైప్ అనమాట మన ఛానల్లో అంతే ఒక ఏ నేను ఏ పార్టీకి చెందిన వాడిని యాజ్ అ యూట్యూబర్ కాదు నా పర్సనల్గా ఫేవరెట్ పార్టీ ఏదో ఒకటి ఉండొచ్చు కాకపోతే యాజ్ అ యూట్యూబర్ నేనైతే న్యూట్రల్గా ఉంటాను అనమాట సో ఆ ఎక్సైట్మెంట్ అనేది మనం 13th రోజు చూద్దాము ఇప్పటికైతే కాంగ్రెస్కి స్వల్ప లీడ్ అని చెప్పేసి ప్రతి ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయన్నమాట బీజేపీకి స్వల్ప లీడ్ అని చెప్పేసి 2 ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి సో ఏం జరుగుతుందో మనం 13th రోజు వేచి చూద్దాము సో నా ఈ కంటెంట్ ఈ యొక్క ఏదైతే ఎలక్షన్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ షేడ్ కూడా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఓకేనా బాయ్.